సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, దీన్నే సిఎంఐఏ అని కూడా అంటారు. ఈ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా ఇండియా యొక్క ఎకానమీని అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా సిఎంఐఏ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఇండియా లేబర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది గణనీయంగా పెరిగిపోయింది. ప్రజెంట్ 8.3% ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఉంది. గత నెలతో కంపేర్ చేస్తే 1.3% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో పెరిగిపోయింది. ఈ యొక్క పర్సంటేజ్ రేట్ మనం అబ్సల్యూట్ నెంబర్స్లో మాట్లాడుకుంటే ప్రజెంట్ ఇండియాలో 399.7 మిలియన్ వర్క్ ఫోర్స్ అన్ఎంప్లాయ్గా ఉన్నారు. సో దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంతగా ఫాస్ట్గా పెరగడానికి కారణాలు ఏంటి? వరల్డ్లో ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ని మనం కంపేర్ చేస్తే ఇండియా అనేది వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉంటుంది. సో మనం ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సెక్టర్ వైజ్ చూసుకుంటుంటే అగ్రికల్చర్ సెక్టర్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. రీసెంట్గా అగ్రికల్చర్ సెక్టర్లోనే 8.7 మిలియన్ జాబ్స్ అనేవి డిక్లైన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 0.94 మిలియన్ జాబ్స్ అనేవి తగ్గిపోయాయి. మనం సర్వీసెస్ లో క్వాలిటీ సర్వీసెస్లో చూసుకుంటే, ట్రేడ్ స్మాల్ బిజినెస్లో చూసుకుంటే 6.8 మిలియన్ జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో అసలు ఇండియా ఇంత జనాభా ఉన్నప్పటికీ, లిటరసీ రేట్ మనం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ, జెండర్ ఈక్వాలిటీ పెంచుకుంటున్నప్పటికీ, రకరకాల స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గ్రాడ్యువల్గా పెరగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క కరోనా పాండమిక్ రావడం, ఇండియాలో 2020 బిగినింగ్లో కాన్సిక్యూటివ్గా లాక్డౌన్స్ పెట్టడం. సో ఇవన్నీ కారణాలు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడానికి రీజన్స్గా చెప్పుకోవచ్చు. అలా అని కరోనా వచ్చిన తర్వాతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అనేం లేదు. 2019 ఎండింగ్ వరకు కూడా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ యొక్క లాక్డౌన్ యొక్క ఈ పాండమిక్ టైంలో ఇది మరికొంచెం యాగ్రివేట్ అయిపోయింది. సో ఇటువంటి ఈ యొక్క నార్మల్ టైమ్స్లో ఏముంటుంది అని అంటే, ఎప్పుడైతే ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఫీల్డ్స్లో వర్క్ చేసే ఈ యొక్క లేబర్ ఫోర్స్, ఎప్పుడైతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోతాయో, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వైపు మళ్లింపు పడతారు. అయితే మనతో క్రిటికల్ ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనంటే, ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా మూతపడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో వీళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టర్లో కూడా వీళ్ళకి జాబులు దొరకపోవడం. సో వీళ్ళు ఫైనల్గా వీళ్ళు జాబ్స్ ఎక్కడ ఎదుక్కుంటున్నారంటే, లో క్వాలిటీ హౌస్ హోల్డ్స్ జాబ్స్లోని, నార్మల్ లో ఎండ్ సర్వీసెస్లోని, ఈ యొక్క అగ్రికల్చరల్ లేబర్ ఫోర్స్ అనేది వీళ్ళు వెళ్ళి అక్కడ ఇన్ఫ్లక్స్ అవ్వడం జరుగుతుంది. ఇక మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం చూసుకుంటే, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, హయ్యర్ క్వాలిటీ జాబ్స్ ఇన్ సర్వీస్ సెక్టర్ కానీ, ఇందులో అసలు జాబ్స్ ఇంక్రీజ్ అయ్యే మనకి ఛాన్సెస్ కూడా అసలు ఏం కనిపించట్లేదు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాబ్స్ తగ్గిపోయాయి, ఇంకా 0.94 మిలియన్ జాబ్స్ తగ్గిపోయాయి. సో ఈ విధంగా మన తాలూక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతూ ఉంటే ఇండియా ఎకానమీ ఇంకా ఎప్పుడు గ్రోత్ అవుతూ ఉంటుంది? మన తాలూక టార్గెట్స్ 2025కెళ్ళే 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. సో ఇది సాధ్యమవుతుందా ఈ విధంగా మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ అవుతూ ఉంటే? అసలు ఎలిమెంటరీ ఎకానమీ థియరీ ఏమని చెప్తుంది? ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అసలు ఎకనామిక్స్ ఏమని చెప్తుంది? అది ఒకసారి మనం చూస్తే, ఎప్పుడైతే ఒక కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఒక అవుట్పుట్ రావడానికి, ఆ టైంలో మనకి కొంత వర్క్ ఫోర్స్ అనేది అవసరం. సో ఆ ప్రొడక్ట్ ఆ యొక్క అవుట్పుట్ కోసం మనం కొంత వర్క్ ఫోర్స్ని హైర్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది? మరి ఇన్వెస్ట్మెంట్ ఒక కంట్రీలో ఎవరు పెట్టాలి అంటే, దీనికి ముఖ్యంగా ఆ యొక్క కంట్రీ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రకరకాల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి.
సో ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కి ఒక కాంప్లిమెంటరీగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి. అలాంటి ఫోర్ వ్యూ ఉన్న ఎకానమీస్ అవి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఒక్క డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి ఎక్కువగా. ఎఫ్డిఐ అని అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా క్యాపిటల్ ఫార్మేషన్స్లో పెట్టాలి. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక ఫారెన్ కంట్రీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే ఒక దాని తాలూక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి ఇండియాలో ఉన్న లేబర్ ఫోర్స్ని హైర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ జనరేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఏంటి, మన తాలూకు ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడితే అది మంచిదేనా, అది మనకి సస్టైనబుల్గా ఉంటుందా అటువంటి ఎంప్లాయ్మెంట్, ఇవి ఒకసారి చూస్తే మనం మరి ఎక్కువగా మన తాలూకు ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఈ యొక్క ఎఫ్డిఐ మీద డిపెండ్ అయితే అది మన యొక్క ఎంప్లాయ్మెంట్కి వల్నరబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఎఫ్డిఐ పెట్టిన ఈ కంపెనీ తన తాలూకు హోమ్ కంట్రీలో ఏవైనా స్ట్రక్చరింగ్ జరిగితే అక్కడ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువగా డిపెండ్ అయితే మన తాలూకు ఎకానమీ కూడా థ్రెట్లాగా మారిపోద్ది. సో డిపెండెంట్ ఎకానమీ అయిపోద్ది మనది. అయితే ఈ ఎఫ్డిఐ వల్ల ఇండియాలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వకపోయినా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సబ్ సెక్టర్స్ ఉంటాయి, వీటిలో మనకి కొంతగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందని చెప్పుకోవచ్చు, డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా. ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్. ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి 19.1 మిలియన్ వర్కర్స్ అనేవాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇదేమైనా చిన్న నెంబర్ కాదు కదా. ఈ యొక్క లేబర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క ఆటోమొబైల్ కంపెనీస్ మోర్ దెన్ 75% ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఆర్ స్మాల్ కంపెనీస్, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్. అంటే 75% కంపెనీస్ చాలా చిన్నవి అయినప్పటికీ కూడా ఇవి ఇంత లార్జ్ స్కేల్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే వీళ్ళ తాలూకా ప్రాస్పెక్ట్స్ ప్రకారం మనకి నెక్స్ట్ 2022 ఈ యొక్క 19.1 మిలియన్ వర్క్ ఫోర్స్ అనేది 38 మిలియన్ వరకు పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్లో మనం చూసుకుంటే. అయితే ఈ ఆటోమొబైల్ సెక్టర్లో మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఎంత గణనీయంగా ఉన్నప్పటికీ కొన్ని రోడ్ బ్లాక్స్ అయితే ఉండకపోలేదు. అంటే రోడ్ బ్లాక్స్ ఏంటంటే ఈ యొక్క 38 మిలియన్ జాబ్స్ మనం అచీవ్ చేసే ప్రాసెస్లో మనకి కొన్ని అడ్డులు రావచ్చు. అవేంటో చూసుకుంటే మొదటగా మనం చూస్తున్నాం ఈ పాండమిక్ టైంలో ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా లార్జ్ స్కేల్లో ఎఫెక్ట్ అయింది. కొత్త సేల్స్ పక్కన పెడితే అసలు ఉన్నవే ఈ ఓలా కానీ ఊబర్ కానీ ఇటువంటి ఈ యొక్క క్యాబ్ సర్వీసెస్ వాళ్ళు అసలు క్యాబ్స్ పైన ఒక గార్డెన్స్ పెంచుతున్నారు. మొదటగా మనం చూసుకుంటే ఈ యొక్క కరోనా టైంలోనే ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్కి డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. ఈ యొక్క కరోనా వైరస్ రావడం, ఈ యొక్క పాండమిక్లో సబ్సిక్వెంట్ లాక్డౌన్స్ అనౌన్స్ చేయడం, సో యొక్క మన తాలూకు సిటిజన్స్ దగ్గర వాళ్ళ తాలూకు వచ్చే ఇన్కమ్స్ తగ్గిపోవడం, సో ఆటోమేటిక్గా డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఇంకొకటి మనం చూసుకుంటే ఈ యొక్క ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సెమీ కండక్టర్స్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి చాలా చాలా అవసరం. సో మన మెజారిటీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మరి ఈ మధ్యన ఈ యొక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ యొక్క ట్రేడ్ డిస్రప్షన్స్ రావడం, అదేవిధంగా ఏదైతే ఇంపోర్ట్ మనం చేసుకోవాలనుకుంటున్నామో వాటిపైన మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, సో కాస్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ పెరిగిపోవడం, సో ఇవన్నీ ఏమైందంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఆటోమొబైల్ సెక్టర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఇంకోటి మనం చూసుకుంటే ఇండియా నుంచి ఫోర్డ్ కంపెనీ తన తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఆపేస్తుందని రీసెంట్గా అనౌన్స్ చేసింది.
సో ఎప్పుడైతే ఈ ఫోర్డ్ కంపెనీ మన తలకి ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అని అనౌన్స్ చేసిందో, ఈ యొక్క ఫోర్డ్ కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న మన ఇండియన్ ఎంప్లాయీస్లో ఒక అప్రిహెన్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అప్రాక్సిమేట్గా మనకి ఈ ఫోర్డ్ కంపెనీలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 40,000 ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఫోర్డ్ కంపెనీ ఇండియాలో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని క్లోజ్ చేసేస్తే మరి వీళ్ళు ఈ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్స్లో వేరే కంపెనీస్లో జాబ్ని వాళ్ళు సెక్యూర్ చేయడం చాలా డిఫికల్ట్ ఈ టైంలోనే. అయితే ఈ ఫోర్డ్ కంపెనీ యొక్క ఈ యొక్క ఎగ్జిట్ అనేది ఇది ఒక ఇండియాకి ఒక కొత్త తలనొప్పిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు మనం. ఈ యొక్క ఫోర్డ్ కంపెనీ ఒకటి వెళ్ళిపోవడం కాదు, ఇది ఇండియాలో ఒక కొన్ని కొత్త క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు గ్లోబలైజ్ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది గ్లోబల్ మార్కెట్ ఒక ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతుందని అంటే వేరే కంపెనీస్ ఏవైనా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మరి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాయా అనేది మనకి ఒక క్వశ్చన్గా మారింది. ఉదాహరణకి ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ తన తలకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చెన్నైలో కానీ తమిళనాడులో కానీ అవి క్లోజ్ చేసేస్తుంది. సో అది వేరే కంపెనీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఇండైరెక్ట్గా? సో వేరే ఏవైనా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారా? లేదు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ తలకి స్కేల్ని పెంచుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఈ క్వశ్చన్స్కి అన్ని టైమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇటువంటి గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వడం ఇది మనకు కొత్త ఏమీ కాదు. ఉదాహరణకి నోకియా ఉదాహరణ మంచి ఎగ్జాంపుల్. నోకియా ఒకనొకప్పుడు చాలా పెద్ద బ్రాండ్గా ఉండేది. తమిళనాడులో నోకియాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండేది. అది చాలా లార్జ్ స్కేల్లో ఫోన్స్ అనేది తయారు చేసేది. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక న్యూస్ పేపర్లో మెన్షన్ చేశాడు ఈ యొక్క తమిళనాడులో ఉన్న నోకియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రోజుకి 50 లక్షల ఫోన్లు తయారు చేసేది అని. ఇందులో పనిచేసే వర్క్ ఫోర్స్ 8,000 పర్సన్స్ డే అండ్ నైట్ 3 షిఫ్ట్గా పనిచేసేవారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా మన తాలూకా తమిళనాడు నుంచి దాదాపుగా వరల్డ్లో 80 కంట్రీస్కి నోకియా ఫోన్స్ మన నుండే ఎక్స్పోర్ట్ చేసేది. సో అటువంటి ఇంత పెద్ద కంపెనీ ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం ఇన్ని ఒక ల్యాక్స్ కొన్ని ల్యాక్స్ ఫోన్స్ పెర్ డే మ్యానుఫ్యాక్చర్ చేసే క్యాపబిలిటీ ఉన్న కంపెనీ కూడా 2014లో తన తలకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది క్లోజ్ చేసుకుంది ఇండియాలో. సో ఒక్కసారి ఆలోచించండి, అటువంటి టైంలో ఆల్రెడీ పనిచేస్తున్న డైరెక్ట్గా పనిచేస్తున్న ఇండైరెక్ట్గా దాని మీద డిపెండ్ అయి ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ తలకు పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీద వచ్చి పడినట్టేనా? మరి ఇది ఒకటే కాదు, రీసెంట్గా సిటీ బ్యాంక్ అమెరికన్ సిటీ బ్యాంక్ తీసుకోండి. సిటీ బ్యాంక్ ఇందులో సిటీ బ్యాంక్లో దాదాపుగా 4,000 ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు మన ఇండియాలో. సిటీ బ్యాంక్ ఏం చేసింది మరి? వాళ్ళతలకు రీటైల్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది ఇండియాలో క్లోజ్ చేసుకుంది. వాళ్ళతలకు అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు వెల్దీ నేషన్స్లోనే ఈ యొక్క రీటైల్ బ్యాంకింగ్ బిజినెస్ అని చేస్తారనేసి ఇండియాలో క్లోజ్ చేసుకుంది. సో ఈ యొక్క 4,000-5,000 ఎంప్లాయీస్ ఈ యొక్క సిటీ బ్యాంక్లో వర్క్ చేసుకునే ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఒక సెక్టర్లో ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యి వెల్ స్కిల్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు ఇప్పుడు వేరే సెక్టర్కి వెళ్ళి వర్క్ చేయగలరా? ఇప్పుడు ఫోర్డ్, మొన్న నోకియా, నిన్న సిటీ బ్యాంక్, ఈరోజు ఫోర్డ్. గత 25 ఇయర్స్ నుంచి ఫోర్డ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది రకరకాల ప్లేస్లో, గుజరాత్లో కానీ, సనాంద్లో కానీ, చెన్నైలో కానీ, తమిళనాడులో కానీ, ఇన్ని ప్లేసుల్లో ఇండియాలో ఫోర్డ్ కంపెనీ తన తలకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మేనేజ్ చేస్తూ వచ్చింది. దాదాపుగా 4,000 మంది డైరెక్ట్గా ఫోర్డ్లో వర్క్ చేస్తున్నారు, ఇంజనీర్స్గా కానీ, మేనేజ్మెంట్ ఫీల్డ్లో కానీ. ఇక్కడతో ఆగకుండా 35,000 ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఫోర్డ్ కంపెనీస్ మీద ఆధారపడి వాళ్ళ తలకు జీవనోపాధి అనేది నడుస్తూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో సడన్గా ఫోర్డ్ తన తలక ఈ యొక్క 4 బ్రాంచెస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని క్లోజ్ చేసుకుంటుంది. సో ఇంతమంది ఇన్ని లార్జ్ స్కేల్ వెల్ డెవలప్డ్ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళ తల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఈ ఫోర్డ్ కంపెనీలు ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నారు, వీళ్ళు వెళ్ళి ఏమైనా బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేయగలరా, లేకపోతే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్క్ చేయగలరా? సో ఇవన్నీ మనకు ఆలోచించాల్సిన విషయాలు. అంటే ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అనుకున్నట్టు ఉండదు. మనం ఒకటి అనుకుంటాం కానీ మనం ఒక మన మన ప్లాన్స్ ప్రకారం అవి నడవు. అయితే ఈ గ్లోబల్లో హై ప్రొఫైల్ ఇటువంటి కంపెనీస్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల ఇండియా పైన రకరకాల ప్రభావాలు పడతాయి. వాటిలో ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు, అదొక రకమైన బాధ. అయితే ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందనేసి మనకి ఎకనామిస్ట్ చెప్తున్నారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫోర్డ్ తమిళనాడు నుంచి ఎగ్జిట్ అవుతుంది, తమిళనాడులో ఇంకా వేరే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి, ఏ విధంగా ముందుకు వస్తాయి? ఆల్రెడీ వన్ ఆఫ్ ద హై ప్రొఫైల్ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక కొత్తగా ఇంక వేరే కంపెనీ ఇంట్రెస్ట్ చూపించడానికి ఎలా వస్తుంది? అదేవిధంగా ఇప్పుడు ఈ ఫోర్డ్ కంపెనీ నుంచి ఒక 40,000 ఎంప్లాయీస్ బయటకు వచ్చేస్తున్నారు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళు వేరే సెక్టర్లో వీళ్ళని అడ్జస్ట్ అవ్వగలరా? ఇప్పుడు వేరే సాఫ్ట్వేర్ సెక్టర్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా? అడ్జస్ట్ కాలేరు. మరి వీళ్ళని ఎవరు హైర్ చేసుకోగలరు? వేరే ఆటోమొబైల్ కంపెనీ మాత్రమే వీళ్ళని హైర్ చేసుకోగలదు. సో వేరే ఆటోమొబైల్ కంపెనీ వీళ్ళని హైర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. మరి ఈ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నట్టేనా? మరి ఈ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా తగ్గిపోతున్నట్టే. లేకపోతే వాళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్ శాలరీ అనేది పెరిగిపోద్ది, శాలరీస్ తగ్గిపోతాయి. డిమాండ్ ఎందుకు, సప్లై, లేబర్ ఫోర్స్ సప్లై ఎక్కువైపోయింది ఆటోమొబైల్ సెక్టర్లోని, ఫ్రెషర్స్ ఆల్రెడీ వెల్ స్కిల్డ్ వర్కర్స్. సో వాడు ఏం చేస్తాడు, ఈ ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఒక టీమ్ ఫార్మేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ డెవలప్ చేసి వాడు వీడిపైన స్పెండ్ చేసేకుంటే ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ వర్కర్ వాడిని హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఈ విధంగా కంపెనీస్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వడం ద్వారా ఈ విధంగా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో ఈ విధంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రాకూడదు అంటే ఏం చేయాలి? మనం ఒకసారి చూసుకుంటే ఈ యొక్క రీసెంట్ టైంలో ఈ యొక్క గ్లోబల్ స్కెప్టిసిజం అనేది చాలా పెరిగిపోయింది, గ్లోబల్ ట్రేడ్లో ఓపెన్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇటువంటి టైంలో ఏంటంటే ఇది ఒక ప్రొటెక్షనిజం అని చెప్పొచ్చు మనం. ఈ యొక్క ప్రొటెక్షనిజం టైంలో ఏంటంటే మనం మెజారిటీగా ఎఫ్డిఐ మీద డెవలప్ అయ్యి మనతలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునే ఈ యొక్క స్ట్రాటజీ అనేది రాంగ్గా ప్రూవ్ అవుతుంది ఈ మధ్యన. సో ఇటువంటివన్నిటినీ మనం ఎదుర్కోవాలి అనుకుంటే మరి మనం ఏం చేయాలి అంటే మనం మన తలక డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పెరగాలి. మన తలక మనమని మనం ఒక క్యాపిటల్ ఫార్మేషన్కి పెరగాలి. మన ఇండియాలో ఉన్న వాళ్ళు, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో వీటికి పబ్లిక్ సెక్టర్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా సహకరించాలి. ప్రైవేట్ సెక్టర్ వేరే కంపెనీస్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఓరియంటెడ్గా చేసే బదులు ఇండియాలోనే ఈ యొక్క ప్రైవేట్ ఇండియాలో ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసి ఇండియా యొక్క ఈ యొక్క వర్క్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి కృషి చేయాలి. సో మనం ఈ విధంగా ముందుకు అడుగులు వేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఈ యొక్క ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియా నుంచి ఎగ్జిట్ అయినా ఇలా మన ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ మీద అంతగా ప్రభావం అనేది పడదు అని చెప్పుకోవచ్చు.